అని తమ్ముళ్ళు ఏమో మా చెల్లెమ్మలు అందరూ హుషారుగా ఉన్నారా లేదా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా సార్లు కావలకు వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నా. ఈరోజు చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది మీలో కసి పెరిగింది, ప్రభుత్వం పైన వ్యతిరేక తీవ్ర స్థాయిలో ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. అవునంటే చేతులు చూపించండి అవును అని. నిన్ననే కందుకూరుకొచ్చాను. బాధాకరమైన సంఘటన, నేను ఊహించలేదు ఈరోజు మీలో ఎంత ఉత్సాహం ఉందో. ఇదే ఉత్సాహం కందుకూరులో ఉంది. కందుకూరే కాదు, నేను ఎమ్మిగనేరు నుంచి చూశాను, ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక చైతన్యం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన, ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా కనపడస్తా ఉంది. నేనేమి కొత్త మీకు? 40 ఏళ్ళు చూశారా నన్ను లేదా మీరు? ఈ మధ్య ఏమన్నా సినిమా ఏమన్నా సూపర్ హిట్ అయిందా? ఎందుకు మీలో ఈ చైతన్యం అని ఆలోచిస్తే బుద్ధుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీ రోజులు అయిపోయినాయి, పోయే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే అవాకులు చవాకులు పేలుతున్నారు మీరు. నిన్న నేను చూస్తే నా కళ్ళ ముందనే జరిగింది. నేను నిలబడుకోనే ఉన్నా. ఈరోజు పోలీసులు వచ్చినంత మంది నిన్న వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా పర్వాలేదు, నేను పోలీసుల్ని విభేదించడం లేదు, వాళ్ళు విమర్శించడం లేదు. కానీ తమ్ముళ్ళు అది చూస్తా ఉంటే మీరు ఆ రికార్డులో చూడండి. అందరినీ హెచ్చరించాను, తమ్ముళ్ళు మీలో ఆవేశం ఉండాలి, రోషం ఉండాలి, పట్టుదల పెరగాలి. అదే సమయంలో పబ్లిక్ మీటింగ్లో ఆవేశంతో ముందుకు పోతే సమస్యలు వస్తాయి. కాబట్టి క్రమశిక్షణగా ఉండమని పదే పదే మైక్ ద్వారా విజ్ఞప్తి చేశాను. ఒక క్షణికం, ఆ క్షణికంలోనే మన వాళ్ళు ఒకరినొకరు తోసుకోవడం, అక్కడి నుంచి ఒక ఐస్ క్రీం బండి ఉండడం, ఆ బండి పడిపోవడం, ఆ బండి పైన మనోళ్ళు పడడం, అక్కడి నుంచి మోటార్ బైకులు కూడా తోస్తే అవి కూడా పడడం, క్షణంలోనే 8 మంది నా ఆత్మ బంధువులు చనిపోయారు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, బాధ. అక్కడికక్కడ అలర్ట్ చేశానందరినీ, కాపాడుకోలేకపోయా, అది నా బాధ. మైక్లో చెప్పాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను మళ్ళీ దిగి హాస్పిటల్కి వెళ్ళి కూడా చూశాను. అప్పటికే భగవంతుడు కరుణించలేదు, నిండు ప్రాణాలు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్నారు అడిగాడు, సార్ మీరు అన్ని ఆదుకుంటారు మా తండ్రి అంటే, తమ్ముడు భగవంతుడు మనల్ని చిన్నచూపు చూశాడు, ఇది డెస్టినీ, ఈ డెస్టినీ ఎవరు కాదనలేము, అందుకని మిమ్మల్ని చదివించి మీ కుటుంబ పెద్దగా మీ రుణం తీర్చుకుంటాను, ఆ త్యాగాలు చేసిన త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. 15 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేశాం. మన పార్టీ వాళ్ళు 10 లక్షల 50 వేలు చేశారు, ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు. 25 లక్షల 50 వేల రూపాయలు పార్టీ పరంగా వారికి ఆర్థిక సహాయం చేశాం. ప్రధానమంత్రి ఈ వార్త చూసిన తర్వాత తక్షణమే స్పందించాడు, విచారాన్ని వ్యక్తం చేశాడు. 2 లక్షల రూపాయలు ఆయన కూడా ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషన్ ఇచ్చి
ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకి 50,000 రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చాడు. ఈ సందర్భంగా కావలి మీటింగ్ లో ప్రధానమంత్రిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి నీకు సంతాపం చెప్పే సంస్కారం కూడా లేకుండా ప్రధానమంత్రి చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశావు. అయినా పర్వాలేదు, నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు దేనికోసం? ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఇప్పుడే నేను చూశాను దారిలో వస్తా ఉంటే చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కి నేను వస్తా ఉంటే జెండా చూపిస్తూ చంద్రన్న ముందుకెళ్ళు, తాతయ్య ముందుకెళ్ళు, మేము అండగా ఉంటామని చిన్న పిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు వీరవనితలుగా ముందుకొచ్చారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని మా ఆడబిడ్డల మనసు మద్దతు మీకే, ముందుకెళ్ళండి, మా పిల్లల భవిష్యత్తు కాపాడమని మా ఆడబిడ్డలు కోరుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నాకు ఒక బాధ్యత. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉండే నేను ఈ రాష్ట్రంలో తగలబడతా ఉంటే, మీ భవిష్యత్ అంధకారంగా ఉంటే పోరాడాలనా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను పెట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికై వాస్తవమునా కాదా మీరే చెప్పండి. ఈ కావలేమన్నా అతీతమా? అతీతమా అని అడుగుతున్నా. అయితే నేను ఈ మీటింగ్ ప్రారంభించే మునుపు, నేను మాట్లాడే మునుపు, ఎవరైతే 8 మంది చనిపోయారు, అందులో 4 ఎస్సీలు చనిపోయారు, 2 మాదిగాసున్నారు, 2 మాలాసున్నారు, 1 ఎస్టీ యానాది చనిపోయింది ఒక ఆవిడ, ఇంకో పక్కన ఒక బీసీ చనిపోయే విశ్వబ్రాహ్మణి ఒక బీసీ చనిపోయారు, ఇంకొక 2 ఓసీలు చనిపోయారు. అందరి ఇళ్ళకి వెళ్ళాను. నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చా, చెక్కులు అందజేశా, నివాళులు అర్పించా, పిల్లల్ని చదివిస్తా, ఈ పిల్లల మీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నేను ఉంటానని ఒక భరోసా ఇచ్చి 7 ఇళ్ళు తిరిగాను. ఎల్లుండు మళ్ళా ఇంకొక ఇంటికి వెళ్తాను, 8 మందిని పరామర్శిస్తాను. అయితే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది, కానీ జరిగింది. జరగరాని సంఘటన జరిగిన తర్వాత ఒక మనిషిగా మనం అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ మీటింగ్ లో కూడా మనం అందరం వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని. అందరూ కూడా పేదవాళ్ళు, అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు. 6 మంది చనిపోయారు, ఓసీలు 2 చనిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అలాంటి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే మరిగా నేను మిమ్మల్ని కోరేది, చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆ కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. అందరం కూడా 1-2 నిమిషాలు మౌనం పాటించి ఆ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా చనిపోయిన వారి యొక్క వారికి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సైలెన్స్. 2 నిమిషాలు మౌనం పాటించాలి, వారి ఆత్మకు శాంతి కలగాలని.